हाय वेलकम बैक टू मै चैनल एमबीए अनप्लग्ड ना पेरु नवाज नेनु ओक प्राइवेट इंजीनियरिंग कॉलेज लो असिस्टेंट प्रोफेसर गा वर्क चेस्तुन्नानु नेनु ना योक्क वीडियोल द्वारा मार्केटिंग हेचआर अदे विधंगा एमबीए की संबंधिंचिन कोन्नि करियर गाइडेंस टापिक्स डिस्कस चेस्तू उंटानु नेनु ई रोजु डिस्कस चेयबोये टापिक ट्रैनिंग अंड डेवलपमेंट मेथड ट्रैनिंग अंड डेवलपमेंट मेथड्स टू डिफरेंट कैटगरीज लो डिवाइड चेयडं जरुगुतुंदि ओकटि ऑन द जॉब रेंडोदि ऑफ द जॉब ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఇక్కడ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటే జాబ్ లొకేషన్లో ఉంటూ ట్రైనింగ్ తీసుకోవడాన్ని ఆన్ ది జాబ్ ట్రైనింగ్ మెథడ్ అంటాము సో వన్ బై వన్ మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాము మొదటిగా జాబ్ రొటేషన్ మెథడ్ ఇక్కడ జాబ్ రొటేషన్ మెథడ్లో ట్రైనింగ్ని మేము ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి షిఫ్ట్ చేస్తూ పోతాము కొన్ని నెలలకు ఒకసారి ఇలా ఎందుకు చేస్తామంటే ఇలా ఆ పర్టికులర్ ట్రైనింగ్కి అన్ని వర్క్స్ తెలుసుకోవడం కోసము ఇలా చేస్తామన్నమాట అంటే అతని నాలెడ్జ్ పెంచడం కోసము ఈ విధంగా చేస్తాము అదేవిధంగా అతనికి ఒకే జాబ్ ఒకే వర్క్ చేస్తూ బోర్ అవ్వకుండా చూడడం కోసం కూడా ఇలా చేస్తామన్నమాట అదేవిధంగా ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే తన డిఫరెంట్ కొలీగ్స్ ఉంటారు కదా ఆ కొలీగ్ గురించి వాళ్ళ వర్క్ గురించి తెలుస్తుంది సో దట్ ఇద్దరి కొలీగ్స్ మధ్యన రెస్పెక్ట్ పెరుగుతుంది అన్నమాట సో ఇలా చేయడం కోసం కూడా ఈ జాబ్ రొటేషన్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది సెకండ్ మెథడ్ వచ్చేసి అప్రెంటిషిప్ ట్రైనింగ్ మెథడ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీని న్యూలీ జాయిన్డ్ ఎంప్లాయీని 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ ట్రైనింగ్ ఇస్తారనమాట అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అలా ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ క్లియర్ అయితే అతనికి పర్మనెంట్ ఎంప్లాయీ స్టేటస్ ఇచ్చి జాబ్ కంటిన్యూ చేస్తారనమాట ఒకవేళ అతను ఆ ఎగ్జామ్లో ఆ ట్రైనింగ్లో ఫెయిల్ అయితే ఇంకొకసారి ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట 2 సార్లు ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత పాస్ అయినట్లు ఒకవేళ ఆ ఎగ్జామ్ కూడా మళ్ళీ ఫెయిల్ అయితే అతన్ని జాబ్ నుంచి టర్మినేట్ చేసి అతన్ని పంపించేస్తారనమాట ఇలా చేసే మెథడ్ని అప్రెంటిషిప్ ట్రైనింగ్ మెథడ్ అంటామన్నమాట ఇక్కడ ఎంప్లాయీ యొక్క సాలరీ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట కంపేర్ టు నార్మల్ ఎంప్లాయీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోచింగ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఎంప్లాయీని ఒక కోచ్ ఉంటారన్నమాట అతను ఏం చేస్తారంటే అతని స్కిల్స్ డెవలప్ చేస్తారన్నమాట ఒక పర్సనల్గా ఉంటూ వన్ ఆన్ వన్ అన్నమాట అంటే ఒక ఎంప్లాయీకి ఒక ట్రైనర్కి ఒక ట్రైనింగ్ ఇస్తారనమాట అతను ఆ పర్టికులర్ ట్రైనింగ్ యొక్క స్కిల్స్ని కొంచెం షార్పన్ చేసి డెవలప్ చేశారనమాట అలా స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక ఇండివిజువల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేసే ట్రైనింగ్నే మేము కోచింగ్ అంటామన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్ ది జాబ్ ట్రైనింగ్ మెథడ్ ఇక్కడ మేము జాబ్ లొకేషన్ నుంచి కొంచెం దూరంగా ఉంటూ తీసుకునే ట్రైనింగ్నే ఆఫ్ ది జాబ్ ట్రైనింగ్ అంటామన్నమాట మొదటిగా క్లాస్ రూమ్ లెక్చర్ మెథడ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రైనీస్ అందరూ ఒక క్లాస్ రూమ్లో కూర్చొని ఒక ట్రైనర్ ఉంటారు అతను జాబ్ గురించి థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తారనమాట ఆ లెక్చర్ విని థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని కొన్ని క్రిటికల్ పాయింట్స్ని నోట్ చేసుకొని వాళ్ళు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఆ నోట్స్ని ఫాలో చేస్తూ ప్రాక్టికల్ చేస్తారనమాట అదే క్లాస్ రూమ్ లెక్చర్ మెథడ్ అని చెప్తాం నెక్స్ట్ వన్ వచ్చేసి కేస్ స్టడీ మెథడ్ అనమాట ఇక్కడ కేస్ స్టడీ మెథడ్లో ఏం జరుగుతుందంటే ఒక ప్రాబ్లం ఆర్ సిచ్యువేషన్ని ఇస్తారనమాట ఇచ్చి అక్కడ ఆ ఎంప్లాయీ ఆర్ ట్రైనీ ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ని చూస్తున్నాడు ఎలా అర్థం చేసుకుంటున్నాడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు అన్న దాని గురించి కేస్ స్టడీ మెథడ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సిడెంట్స్ మెథడ్ సో కేస్ స్టడీ మాదిరిగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక క్రిటికల్ ఇన్సిడెంట్స్ని ఇస్తారు ఆ ఇన్సిడెంట్స్ ప్రీవియస్ ఏదన్నా అదే ఆర్గనైజేషన్లో జరిగిండొచ్చు లేకపోతే ఇతర ఆర్గనైజేషన్లో జరిగిండొచ్చు అనమాట ఆ ఇన్సిడెంట్స్ తీసుకొని వీళ్ళు ఆ ఇన్సిడెంట్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు ఎలా అనలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళే సిచ్యువేషన్లో ఉంటే దానికి ఆ ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ ఇస్తారు అనే దాని గురించి నోట్ చేస్తారు ఆ నోట్ చేసుకున్న తర్వాత ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒకరిని ఒకరి డిసిషన్స్ని చదువుతూ అండర్స్టాండ్ చేస్తూ బెస్ట్ డిసిషన్ ఏ విధంగా ఉంటుందో ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందో
డిసిషన్ తీసుకుంటారనమాట గ్రూప్ డిస్కస్ చేసుకొని. దాన్ని మేము ఏమంటామంటే ఇన్సిడెంట్ మెథడ్ అంటామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సిటివిటీ ట్రైనింగ్ అనమాట. ఇక్కడ సెన్సిటివిటీ ట్రైనింగ్లో ఏం జరుగుతుందంటే ట్రైనీస్ యొక్క ప్లస్ మైనస్ తెలుసుకోవడం అనమాట. అంటే ఇక్కడ గ్రూప్గా కూర్చొని, ఇది ఒక పర్సనల్ ఎన్వైరన్మెంట్ అండి, అంటే దీంట్లో ఫార్మల్గా పోము, ఇన్ఫార్మల్గా వెళ్ళి ఒకరి ప్లస్ ఇంకొకరి మైనస్ గురించి, ప్లస్ మైనస్ గురించి, దట్ ఈస్ వీక్నెసెస్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకొని, యువర్ వీక్నెస్ ఏ విధంగా ఉంది, యువర్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది అర్థం చేసుకొని, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకుంటూ, ఒకరి హ్యాపీనెస్ ఇంకొకరు షేర్ చేసుకుంటూ, ఒక టీమ్ బాండింగ్ లాగా ఫామ్ అయ్యి, వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ని బేస్ చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే స్ట్రెంగ్త్ని యూస్ చేసుకోవచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్తే ఆ వీక్నెస్ని మేము కవర్ చేసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకునేదే సెన్సిటివిటీ ట్రైనింగ్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ గేమ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఈవెంట్స్ని ఒక టీమ్కి ఇస్తారన్నమాట. ఆ ప్రాబ్లమ్స్, ఈవెంట్స్, సిచ్యువేషన్స్ ఆ టీము ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది, ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఆ హ్యాండిల్ని ఎలా, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తుంది అన్న దానికే ఒక గ్రూప్ గేమ్ రూపంలో వాళ్ళు తీసుకొని వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా చూసి చేసేదాన్నే మేము ఏం చెప్తున్నామంటే మేనేజ్మెంట్ గేమ్స్ అంటున్నామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ బాస్కెట్ ట్రైనింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో ఫుల్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఆ బాస్కెట్ నుంచి ఫైల్స్ని, పేపర్స్ని తీసుకుంటారు, స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ని, ఆ సిచ్యువేషన్స్కి వీళ్ళ సొల్యూషన్ ఇస్తారన్నమాట. ఇది ఎక్కువగా మేనేజరియల్ లెవెల్ ఉన్న ట్రైనీస్కి ఇస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం కోసము ఇది ఇన్ బాస్కెట్ ట్రైనింగ్ మెథడ్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రోల్ ప్లే. ఇక్కడ రోల్ ప్లే ఏంటి అంటే ఒక పర్టికులర్ పర్సన్ స్థానంలో మీరే ఉంటే ఏం చేసేవాళ్ళు, ఎలా యాక్ట్ చేసేవాళ్ళు, ఎలా డిసిజన్ తీసుకునేవాళ్ళు అన్న దాని గురించి ఒక ప్లే లాగా తీసుకొని వస్తారన్నమాట, ఒక యాక్టింగ్ లాగా చూస్తారన్నమాట. ఇక్కడ సిమ్యులేషన్ అంటే రియల్ ఎన్వైరన్మెంట్ని పోలిన ఒక డూప్లికేట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. రోల్స్ ఉంటాయి, మేనేజర్ రోళ్ళు, క్లర్క్ రోళ్ళు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ తీసుకుంటారు. ఆ సిచ్యువేషన్లో మేము ఎలా చేస్తా, ఆ రియల్ సిచ్యువేషన్లో ఎలా చేస్తామో ఇక్కడ యాక్ట్ చేసి చూపిస్తానమాట. ఇది రోల్ ప్లే మెథడ్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ మెథడ్. ఈ మెథడ్ వచ్చేసి ఎక్కువగా మిలిటరీస్లో, ఎయిర్ ఫోర్స్లో ఎక్కువగా ఉంటుందండి. ఏంటంటే పైలట్ ట్రైనింగ్, అదేవిధంగా ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే సిమ్యులేషన్ తీసుకుని వస్తారు. సిమ్యులేషన్ అంటే ఒక డూప్లికేట్ ఎన్వైరన్మెంట్ అంటే అన్నమాట. సపోజ్ డూప్లికేట్ ప్లేన్స్ ఉంటాయి, అదేవిధంగా డూప్లికేట్ వెపన్స్ ఉంటాయి, వాటితో వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తారు అన్నమాట. ఇప్పుడు పైలట్ ఉన్నారు, ఒక అతను డ్రైవింగ్ నేర్చుకోవాలి, దట్ ఈస్ ప్లేన్ నడపడం నేర్చుకోవాలి. అతను ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేద్దామన్నమాట. అంటే ఆకాశంలో వాతావరణం ఎలా ఉంటుంది, ఆ వాతావరణంలో ఎటువంటి వాతావరణం చేంజెస్ వస్తాయి, అప్పుడు ఎలా యాక్ట్ చేయాలో ఇక్కడ డమ్మీ ఎన్వైరన్మెంట్లో నేర్చుకుంటారన్నమాట. సో ఇదే సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ అంటారన్నమాట. అదేవిధంగా కాన్ఫరెన్సెస్. ఇక్కడ కాన్ఫరెన్సెస్ ఏంటి అంటే ఒక దూరపు లొకేషన్స్లో ఉంటే ఒక ఎక్స్పర్ట్ ద్వారా, టెలిఫోన్ కాన్ఫరెన్సెస్ ద్వారా, ఆర్ మ్యూచువల్ వన్ బై వన్ కాన్ఫరెన్స్ ద్వారా డిస్కస్ చేసుకొని, స్టడీ చేసి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకొని ఒక పర్టికులర్ కంక్లూజన్ని రావడమే కాన్ఫరెన్స్ మెథడ్ అన్నమాట. ఈ కాన్ఫరెన్స్ మెథడ్లో ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, అదేవిధంగా కొంతమంది ట్రైనీస్ డెలిగేట్స్ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వన్ ఆన్ వన్ జరుగుతుందన్నమాట. ఆ మీటింగ్లో ఏం జరుగుతుందంటే కొంతమంది కూర్చొని డిస్కస్ చేస్తారు ఒక సబ్జెక్ట్ గురించి, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వీళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకుంటారు, ఒక కంక్లూషన్కి వస్తారన్నమాట. ఒక వ్యూ పాయింట్ తీసుకుని ఉంటారు, ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి వ్యూ పాయింట్ అని చెప్తాం కదా, అది తెలుసుకోవడం కోసమే ఈ కాన్ఫరెన్స్ అన్నమాట. ఓకే అండి, దిస్ ఈజ్ అబౌట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ మెథడ్. హోప్
ఈ కాన్సెప్ట్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా నా వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.